నిజంగా తప్పు చేసిన వాడు ఏ రకంగా బిహేవ్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వెనకాల ఎమ్మెల్యేలు ఇవ్వాల్సిన దాంట్లో 11,600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో సున్నా వడ్డీ రైతులకు ఇవ్వాలి అని అంటే 11,600 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప సున్నా వడ్డీ ఇవ్వలేము అని చెప్పి ఏకంగా వాళ్ళ డిపార్ట్మెంట్లే వాళ్ళకే ఇంత క్రాపులు ఇంత పంట రుణాలు తీసుకున్నారు ఇంత కడితేనే రైతులకు సున్నా వడ్డీ అనేది ఇవ్వగలుగుతాము అని ఏకంగా 11,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి రైతులు అని డిపార్ట్మెంట్ చెబితే అందులో కేవలం 5% ఇచ్చి 600 కోట్ల 5% ఇచ్చి 95% ఎగరగొట్టేసి మళ్ళీ సున్నా వడ్డీ పథకం మేము బ్రహ్మాండంగా చేశాము. సున్నా వడ్డీ పథకం గతం నుంచే ఉంది. సున్నా వడ్డీ అన్న పథకం అన్నది సున్నా వడ్డీ అన్న పథకం బ్రహ్మాండంగా మేము చేశాము అని చెప్పుకునే అద్వానమైన పరిస్థితిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా వీళ్ళ మనస్సాక్షిని వీళ్ళంతా కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా దమ్మిడి ఇవ్వలేదు అని చెప్పి రూపాయి ఇవ్వలేదు అని చెప్పి ఎవడైనా అంటే దాని అర్థం 100,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను 2 రూపాయలు ఇచ్చాను, దమ్మిడి కన్నా అది ఎక్కువగానే ఇచ్చాను కాబట్టి నేను ఇచ్చేశాను అని చెప్పి చెప్పుకునే అంత సిగ్గుమాలిన పరిస్థితిలో ఏకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఉన్నారు అని అంటే సిగ్గుతో తల వంచుకోవాలి మీరంతా అని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.